అభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారంలాగా ఈ వారం కూడా దర్శకుల స్పెషల్లో భాగంగా అద్భుతమైన వినసొంపైన పాటలతో మిమ్మల్ని అలరించడానికి స్వరాభిషేకం సిద్ధంగా ఉంది. మరి ఇవాళ ఈ వేదికపై క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గారు అందించిన చిత్రాల్లోని గీతాలను వినబోతున్నాం. ముందుగా శంకర్ గారి గురించి ఓ నక్క చిత్రం. భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాదర్శకుడు, తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంలో జన్మించిన శంకర్ పూర్తి పేరు శంకర్ షణ్ముగం. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన శంకర్కి నాటకాలు రాయడం, నటించడం అంటే మహా ఇష్టం. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ప్రోత్సాహంతో 1990లో సహాయ దర్శకుడిగా తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శంకర్ మూడేళ్లు తిరగ్గానే 1993లో వచ్చిన జెంటిల్మన్ చిత్రంతో తన దర్శక ప్రయాణాన్ని ప్రారంభించారు. సామాజిక కోణమున్న భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు వంటి చిత్రాలతో పాటు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో రోబో, 2O వంటి విజువల్ వండర్స్ని కూడా తీసి వినోదంతో పాటు తనదైన శైలిలో సామాజిక సందేశాలనిచ్చారు. ప్రతి చిత్రాన్ని అంచనాలను మించే స్థాయిలో తెరకెక్కిస్తూ భారత సినీ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన ఈ విలక్షణ దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహాదర్శకుడి చిత్రాలకు ఏఆర్ రెహమాన్ గారు అందించిన పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళుతూ సంచలనాలు సృష్టించి ఎన్నో మ్యూజిక్ రికార్డులను తిరగరాశాయి. శంకర్ గారి చిత్రాల్లో సంగీత ప్రియులను ఉర్రుతలూపిన అద్భుతమైన పాటలతో ఈరోజు మీ ముందుకొస్తోంది మన స్వరాభిషేకం. జెంటిల్మెన్ చిత్రంతో దర్శకుడిగా మారిన శంకర్కి తాను అనుకున్న కథను ప్రొడ్యూసర్ గారి చేత ఓకే అనిపించడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చిందట. కథ విన్న నిర్మాత కేటి కుంజుమన్ చాలా మార్పులు సూచించారట. వాటన్నిటిని చేసిన తర్వాత హీరో కోసం వేట మొదలైంది. కమల్ హాసన్ గారిని దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్న శంకర్ ఆయన్ని కలుసుకున్నారు, కథ వినిపించారు. అందులో రాజకీయ నేపథ్యం, ముఖ్యమంత్రి కథనం లాంటివి విన్న కమల్ ప్రస్తుతానికి వద్దులేండి అన్నారట. ఆ తర్వాత నటుడు రాజశేఖర్ గారిని అడిగారట. అక్కడ కూడా శంకర్కి చుక్కెదురైందట. చివరికి అర్జున్ని అడిగితే నేనిప్పుడు సొంత సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, వీలు కాదు అనేశారట. అప్పుడు శంకర్ మరీ మరీ అడిగితే అర్జున్ సరే అంటూ కథ విన్నారట. మార్పులు సూచించబోతే నిర్మాత ససేమిరా అన్నారట. శంకర్ అందరినీ ఒప్పించారు, జెంటిల్మెన్ని పట్టాలెక్కించారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అఖండ విజయం శంకర్ని కొంగును చుట్టేసుకుంది. జెంటిల్మెన్లో బాలుగారు, జానకి గారు పాడిన రాజశ్రీ గీతం కొంటెగాణ్ణి కట్టుకో ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నేటి స్వరాభిషేకంలో ఆ పాటని మనకు వినిపించేందుకు వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, కౌసల్య గారు.
అభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట సమాజానికి మంచి చేయాలన్న ఆశయంతో నడుంబిగించిన వ్యక్తికి ప్రతికూల శక్తుల నుంచి అడుగడుగున అవరోధాలు ఎదురుకావడం, మరో దారి లేక ఆ వ్యక్తి చట్టాన్ని చేతిలోకి తీసుకుని దుష్ట సంహారం చేసి లక్ష్యాన్ని సాధించడం అనే అంశంతో చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు శంకర్ జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో అంతర్లీనంగా ఉన్న అంశం ఒకటే, కానీ కథగా రాసుకోవడంలోనూ కథం తొక్కేలా కథనాన్ని తెరపై చూపించడంలోనూ దర్శకుడి ప్రతిభ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది, సినిమాను విజయవంతం చేస్తుంది. ఇది శంకర్ గారు తీసిన శివాజీ చిత్రంతో నిజమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా తీయాలన్న శంకర్ కోరిక ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ సహకారంతో నెరవేరింది. రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ కావడంతో ఈ చిత్రానికి పరోక్షంగా ఆయన పేరే పెట్టినట్లయింది. ఏవిఎం స్టూడియో నిర్మాత ఏవి మెయ్యప్పన్ చిట్టియార్ శత జయంతి సంవత్సర ప్రత్యేక సమర్పణగా 2007లో శివాజీ విడుదల కావడం అదనపు ఆకర్షణ. సూపర్ స్టార్తో పాటు శ్రియ, సుమన్ ముఖ్య పాత్రలు ధరించిన ఈ చిత్రానికి శంకర్ అభిమాన స్వరకర్త ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహించారు. భారీ పెట్టుబడితో, భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ వసూళ్లతో శివాజీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. శివాజీ తెలుగు డబ్బింగ్ వెర్షన్లో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒక అందమైన పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరించారు. ఉదిత్ నారాయణ్, చిన్మయి పాడిన ఆ పాటను ఈ వేదికపై పాడబోతున్నారు సునీత గారు, కారుణ్య.
1993లో జెంటిల్మెన్తో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న కేటి కుంజుమన్ శంకర్ల జంట ఏడాది కాగానే చేసిన రెండో ప్రయత్నం కాదలన్. తెలుగులో ప్రేమికుడు డబ్బింగ్ చిత్రం. రెండు భాషల్లోనూ విజయం సాధించిన ప్రేమికుడి కోసం శంకర్ ఓ లైన్ అనుకున్నారట. నృత్య కళాకారుడికి పలుకుబడి ఉన్న శ్రీమంతుల యువతికి మధ్య పెనవేసుకున్న ప్రేమ ఉత్తాంతాన్ని కుంజుమన్కి సూచించారట. ప్రేక్షకుల నాడి తెలిసిన ఆ నిర్మాత గారు
ఆటాపాటా ఓకే గాని జెంటిల్మెన్లో లాగానే ఇందులోనూ రాజకీయ నేపథ్యం ఉండాలి అన్నారట. అప్పటి తమిళనాడు వార్తల నిండా గవర్నర్ ముఖ్యమంత్రుల మధ్య గొడవలే. వాటి ప్రభావంతో శంకర్ అనుకున్న ప్రేమ కథ రాజకీయం రంగు పులుముకుంది. గవర్నర్ పాత్ర రూపుదిద్దుకుంది. ప్రభుదేవ, నగ్మా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, గిరీష్ కర్నాడ్ లాంటి తారాగణంతో ఏఆర్ రెహమాన్ స్వరాలు కలిగలిశాయి. నృత్య సంగీత ప్రధానమైన ఈ ప్రేమ కథ భాషలకు అతీతంగా అందరికీ నచ్చింది. తమిళంలో కాదలన్, తెలుగులో ప్రేమికుడు, రెండు భాషల్లోనూ విజయాన్ని సాధించింది. రాజశ్రీ గారు మాటలు పాటలు అందించిన ఈ చిత్రంలో రెహమాన్, సురేష్ పీటర్, షాహుల్ హమీద్లు కలిసి ఊర్వశీ ఊర్వశీ అంటూ ఓ పాట పాడారు. ఆడపిల్లల బస్సులో ఆ అల్లరి వల్లరి, ఆ టేకిటీజీ పాలసీ, ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఆ పాటను నేటి స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్స్ లో మనందరికీ వినిపించేందుకు వస్తున్నారు దినకర్. ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందు గంట ఫార్మసీ, ఊసి ఊసి టేకీజీ ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందు గంట ఫార్మసీ. గెలుపుకి సూత్రమే టేకీజీ పాలసీ, నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ. ఊర్వశి ఊర్వశి తెగిరిసి ఊర్వశి ఓ చలి తెలుసా తెలుసా, తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అతి చాలు. గెలుపుకి సూత్రమే తెగిరిసి పాలసీ, నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ. తిండి దండగని నాన్న అంటే ఏకిడీజీ పాలసీ, బట్ట తలతో తిరుపతి వెళితే ఏకిడీజీ పాలసీ. ఊసి ఊసి తెగిరిసి ఊసి ఓ చలి తెలుసా తెలుసా, జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలక చిలక, ప్రేమ నాడి ఎక్కడుందో. గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ, నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ.
చూపుతో ప్రేమే పలకదులే, కళ్ళతో శీలం చెడిపోదే, మాంసమే తినని పిల్లుందా, పురుషులలో రాముడు ఉన్నాడా? విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే, రుద్రమకు విగ్రహమే ఉంది, సీతకు విగ్రహమే లేదే. ఫోజు కొట్టి పిల్ల పడలేదంటే పాలసీ, పక్క సీట్లో అవే ఉంటే సండే రోజు పండగ వస్తే నచ్చిన చిన్నది అన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఊసి ఊసి టేక్ ఇట్ ఈజీ, ఊసి ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట పాడుసి, గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ, పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కనుకొటి ఏం లాభం, స్వేచ్ఛయే నీకే లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం, ఫిగరుల సందడి లేకుండా దాసుకి వెళ్ళి ఏం లాభం, 20లో చెయ్యని అల్లరులు 60లో చేస్తే ఏం లాభం. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట తెలుగులో భారతీయుడిగా వచ్చిన డబ్బింగ్ చిత్రానికి తమిళ మూలం ఇండియన్. ఆహార్య నిపుణుడిగా సినిమా జీవితాన్ని ఆరంభించి నిర్మాతగా, దర్శకుడిగా, అప్పుడప్పుడు గీత రచయితగా అనేక విభాగాలు నిర్వహించిన ఏఎం రత్నం తమ శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఇండియన్ చిత్రాన్ని తమిళంలో నిర్మించి అదే బ్యానర్పై భారతీయుడు పేరుతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించిన విలక్షణ నటులు కమల్ హాసన్ ఇందులో రెండు విభిన్న భూమికలు పోషించారు. మనీషా కొయిరాలా, ఊర్మిళ మతోడ్కర్, సుకన్య వంటి తారలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. తెలుగు డబ్బింగ్ ప్రతికి మాటలు శ్రీరామకృష్ణ, పాటలు ఏఎం రత్నం, భువనచంద్రలు రాయడం జరిగింది. వాటిలో కేజీ యేసుదాసు గారు పాడిన భువనచంద్ర రచనతో స్వరాభిషేకం వేదిక మీదకి ఆ పాట పాడడానికి వస్తున్నారు ప్రసాద్. పచ్చని చిలుకలు తోడుంటే ఎలా ఉంటుందో చూద్దామా. చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గం, అరి చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకి పోదులే, సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరి ప్రేమ ఉంటే చాలునంట డబ్బుకి పూలెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్.
అందరి నిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం, మంచుకి ఎండే ఆనందం, వాగుకి వానే ఆనందం. అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియా వయసుడిగి స్వగతంలో అనుబంధం ఆనందమానంద, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుడే ఆనందం. అందము ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి. లోకంలో కన్నీరు ఇంకా చెల్లు, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి. లోకంలో కన్నీరు ఇంకా చెల్లు, చిన్న చిన్న గూటిలోనే స్వర్గం ఉందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చిలుకకు చీరనెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి. లోకంలో కన్నీరు ఇంకా చెల్లు. భిన్నమైన ఇతివృత్తాలతో చిత్రాలు రూపొందించిన దర్శకుడు శంకర్ కేవలం యువత కోసమే తీసిన చిత్రం బాయ్స్. ఆకతాయిలుగా ముద్రపడ్డ ఐదుగురు కుర్రాళ్లు బాయ్స్ పేరుతో బ్యాండ్గా ఏర్పడడం, ఆ బృందంలో చురుగ్గా ఉండే మున్నా అనే కుర్రాడు హరిణి అనే ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడటం, అక్కడి నుంచి కథ రకరకాలుగా మలుపులు తిరిగి సుఖాంతం కావడం బాయ్స్ చిత్రంలోని ప్రధాన అంశాలు. ఈ నేపథ్యంలో శంకర్ కథనానికి రెహమాన్ స్వరాలు తోడయ్యాయి. ప్రతి పాటను యువతనే లక్ష్యంగా చేసుకుని రెహమాన్ లయ ప్రధానంగా స్వరపరిచారు. మున్నా హరిణి పాత్రల మధ్య ప్రేమానుబంధాన్ని వ్యక్తం చేసే సన్నివేశంలో రెహమాన్ స్వరపరిచిన అలే అలే పాటలో ఆనందం, ఉత్సాహం చెట్టాపట్టాలు వేసుకుంటాయి. ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన ఈ గీతాన్ని తెలుగులో ఏఎం రత్నం, శివగణేష్ రాశారు. కార్తీక్, చిత్ర శివరామన్ పాడారు. నేటి స్వరాభిషేకంలో ఆ అలే అలే గీతంతో మన ముందుకు వస్తున్నారు కల్పన గారు, కృష్ణ చైతన్య. ఎగిరి దువికితే నింగి తగిలేను పదములు రెండు, పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను, క్రమమనే దిగి మీ సమాయను మాయను. రాలే అలే రాలే అలే రాలే అలే 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 హే ఆనంద భాష్పాల మునిగా కలగండ మోసుకుంటూ నడిచా ఒక చీమయ్యి నీళ్ళల్లో పై పైన నడిచా
పాదములు రెండు అక్షరాయన వేళ్ళ చివర పూలు పూచెను గర్భమలే దిగి మీ సమాయన రాలేయాలే రాలేయాలే అది కరువై తలనే దాటేలే ఒక కప్ప దూకగా ఎండి తిని ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే గాలి ఎగిరెను మనసే ఓ ప్రేమను చెప్పిన క్షణమే చివర పూల పూచన కరువమ్మలే దిగి నీ సమాయన రాలేయాలే 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 అలేయాలే అభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట
ప్రతి సినిమాలో కథ ఉంటుంది. ఆ కథ సినిమాగా తయారవడం వెనక కూడా ఓ కథ ఉంటుంది. దర్శకుడిగా ఎస్ శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ నేపథ్య కథ ఇది. తమిళంలో నేరుగా తెలుగులో డబ్బింగ్ చిత్రంగా వచ్చిన జెంటిల్మెన్ విజయగాథ వెనుక ఎస్ శంకర్ పడ్డ శ్రమ, ఎదుర్కొన్న ఇబ్బందులు వింటే అదో పెద్ద కథ అవుతుంది. తమిళ నిర్మాత కేటి కుంజుమన్ 1991-92 సంవత్సరాల్లో వరుసగా 2 చిత్రాలు తీశారు. 2 విజయం సాధించాయి. 3 చిత్రాన్ని కూడా అదే కాంబినేషన్లో తీయాలనుకున్నారు, కానీ కుదరలేదు. అప్పుడు తన యూనిట్లోనే సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న శంకర్ దగ్గర ఓ కథ ఉందని తెలిసింది. కేటి కుంజుమన్ ఆ కథ విన్నారు. శంకర్ని డైరెక్టర్ చేస్తాను అన్నారు. తొలి అవకాశాన్ని శంకర్ సద్వినియోగం చేసుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సృష్టించిన ఆడియో అద్భుతాలతో జెంటిల్మెన్ 1993లో వచ్చింది. తమిళ చిత్రసీమలో మెరుపులు మెరిపించింది. రాజశ్రీ మాటలు పాటలు రాసిన తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా విజయవంతమైంది. అందులో షాహుల్ హమీద్ మాల్గుడి శుభ పాడిన ముదినేపల్లి వరిచేలో పాటను నేటి స్వరాభిషేకం దర్శకుల ప్రత్యేక సంచికలో మనకు వినిపించడానికి వస్తున్నారు ధనంజయ్, కౌశల్య. పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నీ కొంగు కొంగు నా గుండె కోసేనమ్మ. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నీ కొంగు కొంగు నా గుండె కోసేనమ్మ. బుట్ట మీద బుట్ట పెట్టి బుక్క మీద చుక్క పెట్టి వాగల్లే నడిచావే. నీ బుట్టలోన పువ్వులని గుట్టులని రట్టు చేసి నన్నీడ పిలిచేనే. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నీ పొంగు పొంగు నా గుండె కోసేనమ్మ. పల్లి పల్లి ముదినే పల్లి, పల్లి పల్లి ముదినే పల్లి. కటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసెంట, పసుపు తాడు పడకుండా ఆగడాలి వద్దంట. చింతపల్లి తిన్నోణ్ణి చూడు నీకు వరసంట, మనసు కాదు నాకంట మనసు ఉంటే చాలంట. పగలు రేయి నీతో ఉంటా కలిసి వస్తే ఎన్నెల వాసం చెయ్యాలి జాగరం. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నువ్వోరా కంట చూసావు నెల తప్పేనమ్మ. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నువ్వోరా కంట చూసావు నెల తప్పేనమ్మ. బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులు అమ్ముతుంటే కాదు సరిగా చేస్తావే. ముట్టుకుంటే కంది పువ్వు ముత్తరాలి సొగసుకి గాలాలే వేస్తావే. తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట, నోటి పంట కాదంట ఆడి పంట చూడంట. నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట. ఆశపడిన మావయ్యది అందమైన మనసంట. అందం చందం నీకే సొంతం, నిన్నెలోనే వేస్తా మంచం. పైరగాలుల పందిరిలోన కరిగి పొదా
మనం ముదినే పల్లి మడిచేలో ముద్దుకున్నా నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా ముదినే పల్లి మడిచేలో ముద్దుకున్నా నువ్వోర కంట చూసావో నెల తప్పేనమ్మా గుట్ట మీద గుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కరుసైగా చేస్తావే ముట్టుకుంటే కంది పోవు ముదరాలి సుగసుకి గాలాలే లేస్తావే వస్తువులు మాట్లాడితే కవిత్వం, కదలిక లేని రూపాలు కరచాలనం చేస్తే కావ్యం, మూగ ప్రకృతి మనిషితో మమేకమైతే భావుకత, అలాగే మీట నొక్కితే పనిచేసే మరమనిషి హృదయం ఉన్న మనిషిలా మనసిస్తే, ప్రేమిస్తే, శాసిస్తే, అదే 2010లో సూపర్ స్టార్ రజనీతో దర్శకుడు శంకర్ సృష్టించిన సంచలనం ఇంద్రన్, మన తెలుగులో రోబో. కథతో మొదలుపెట్టి కథనం, సంగీతం, తారాగణం, నిర్మాణ వ్యయం, వసూళ్లు, ఇలా ప్రతి అంశంలోనూ రెట్టింపు వేగాన్ని ఫలితాన్ని సాధిస్తూ వచ్చిన శంకర్తో ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన రోబోలో సైంటిస్ట్గా, మరమనిషి చిట్టిగా రజని రెండు పాత్రలు ధరించారు. ఆయనకు జంటగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించారు. శివాజీ తర్వాత రజనీతోనూ, అలాగే జీన్స్ తర్వాత ఐశ్వర్యరాయ్తోనూ శంకర్ చేసిన సినిమా ఇది. పూర్తి సాంకేతిక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అదే స్థాయి సంగీతాన్ని అందించారు. ఆఫ్రికా ఖండంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం టాంజానియాలో ఉంది. అదో ప్రళయాగ్ని పర్వతం. దాని పేరు కిలిమంజారో. ఆ శిఖరం పేరును పల్లవిలో ప్రస్తావిస్తూ పర్వత నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటను తెలుగులో భువనచంద్ర రాశారు. సినిమాలో జావేద్ అలీ, చిన్మయి పాడారు. మన స్వరాభిషేకం మీద ఆ స్వర శిఖరం గురించి వినిపించేందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య, హరిప్రియ. కథా కళి మాంజారో యారో యారో మోహన్ జోదారో నువ్వు అహం జాదారో రావే షహన్ జాదారో యారో యారో చుట్టూ చూసే బట్టి వేసి కళ్ళ తోట కొరికై ముద్దుల తోట వెచ్చ పట్టి సిగ్గు పండు పులిచేయి చెల్లి నా కాడుంది తెలుసా ఆరడుగుల ఆలి పండు అప్పగించే చిల్లక కొక్కొక్కో అంది గిన్నె కోడి చెక్ చెక్కో అంత వన్నె లాడి ఒక్కొక్కో ముద్దు ఎంచుకోండి ఎంచుకోండి భళి మాంజారో కథా కళి మాంజారో యారో మోహన్ జోదారో నువ్వు అహం జాదారో రావే షహన్ జాదారో యారో యారో ఒక్కటే
ಒಬ್ಬಿ ಗಿನ್ನೆ ಕೋಡಿ ಚೆಕ್ ಚೆಕ್ಕೋ ಅಂತ ಬನ್ನೆ ಲಾಡಿ ಒಕ್ಕೊಕ್ಕೋ ಬಂದು ಎಂಚುಕೊಂಡಿ ಎಂಚುಕೊಂಡಿ ಕಿಳಿ ಮಾಂಜಾರೋ ಬಹಳ ಬಳಿ ಮಾಂಜಾರೋ ಕಥಾ ಕಳಿ ಮಾಂಜಾರೋ ಯಾರೋ ಯಾರೋ ಶಹನ್ಸಾದಾರೋ ಯಾರೋ ಯಾರೋ ಮೇಲೆ ನಾಕು ಯಾಕೆ ಅದೆ ಶೂನ್ಯ ಮೂಲಕ್ಕೆ ಜೆಂಟಲ್ಮನ್ ಮೊದಲುಕೊನಿ ಇಂಡಿಯನ್ ಅದೇ ಭಾರತೀಯುಡು ವರಕು ರಾಜಕೀಯ ನೇಪಥ್ಯಂತೋ ಪಾತ್ರಲತೋ ಮುಡಿಪಡಿನ ಕಥಲ್ನಿ ಸಿನಿಮಾಲುಗಾ ತೀಸಿನ ದರ್ಶಕುಲು ಶಂಕರ್ ಮಾರ್ಪು ಕೋಸಮಾ ಅನ್ನಟ್ಲು ಓ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಕಾಮಿಡೀ ಕಥ ರಾಸುಕುನ್ನಾರು. ಅದೇ ಜೀನ್ಸ್ ಸಿನಿಮಾಗಾ ವಚ್ಚಿಂದಿ. ಭಾರತದೇಶಂ ವೆಲುಪಲ ಶೂಟಿಂಗ್ ಜರುಪುಕುನ್ನ ಶಂಕರ್ ತೊಲಿ ಸಿನಿಮಾ ಕೂಡ ಇದೇ. ಅಮೆರಿಕಾಲೋ ಸ್ಥಿರಪಡ್ಡ ತಮಿಳ ಕುಟುಂಬಂ. ಅಂದುಲೋ ಇಂಡಿಯನ್ ಅಮೆರಿಕನ್ ರೆಸ್ಟೋರೆಂಟ್ ನಡುಪುತ್ತ ತಂಡ್ರಿ. ಮೆಡಿಸನ್ ಚದುವುತ್ತ ಒಕೇ ಪೋಲಿಕಲುನ್ನ ಕವಲ ಸೋದರುಳು. ವಾರಿಲಾಗೇ ಒಕೇ ಪೋಲಿಕತೋ ಕವಲಲುಗಾ ಪುಟ್ಟಿನ ಅಮ್ಮಾಯಿತೋ ಪೆಳ್ಳಿ ಚೇಯಾಲನ್ನ ತಂಡ್ರಿ ನಿರ್ಣಯಂ. ಇಲ್ಲಾ ಕಥನಮಂತಾ ಲಾಸ್ ಏಂಜಲ್ಸ್ ಲೋ ಜರಗಡಂತೋ ಜೀನ್ಸ್ ಲೋ ಕೊಂತ ಭಾಗಾನ್ನಿ ಅಮೆರಿಕಾಲೋ ಶೂಟ್ ಚೇಸಾರು. 35 ಮಂದಿ ಸಭ್ಯುಲುನ್ನ ಸಾಂಕೇತಿಕ ಬೃಂದಂತೋ 30 ರೋಜುಲ ಪಾಟು ಪ್ರಪಂಚಾನ್ನಿ ಚುಟ್ಟಿ ಪ್ರಪಂಚಂಲೋ ಉನ್ನ 7 ಅದ್ಭುತಾಲತೋ ಅಂದಂಗಾ ಒಕ ಪಾಟನಿ ಚಿತ್ರೀಕರಿಂಚಾರು. ಹಿಂಸಾತ್ಮಕ ದೃಶ್ಯಾಲಕು ತಾವು ಲೇಕುಂಡಾ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಂದರಿಕೀ ನಚ್ಚೇ ವಿನೋದಾನ್ನಿ ಪಂಚೇಲಾ ತೀಸಿನ ಈ ಚಿತ್ರಾನ್ನಿ ಅಪ್ಪಟ್ಲೋ ಒಕ್ಕ ತಮಿಳಂಲೋನೇ 240 ಪ್ರಿಂಟ್ಸ್ತೋ ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ವಿಡುದಲ ಚೇಯಡಂ ಗೊಪ್ಪ ರೆಕಾರ್ಡ್. ತೆಲುಗುತೋ ಪಾಟು ಹಿಂದಿಲೋ ಕೂಡ ಜೀನ್ಸ್ ಡಬ್ಬಿಂಗ್ ವರ್ಷನ್ನು ಪ್ರೇಕ್ಷಕರು ಆಧರಿಸಾರು. ಸಿನಿಮಾಲೋ ಶಿವಗಣೇಶ್ ರಾಸಿನ ಕಣ್ಣುಲತೋ ಚೂಸೇದಿ ಗೀತಾನ್ನಿ ನಿತ್ಯಶ್ರೀ ಪಾಡಾರು. ಇಪ್ಪುಡು ಸ್ವರಾಭಿಷೇಕಂ ವೀಕ್ಷಕುಲ ಕೋಸಂ ಆ ಪಾಟನ್ ಪಾಡಬೋತೋಂದಿ ಗಾಯಿನಿ ಕಲ್ಪನಾ ಗಾರು. ಸಗ ಸನಿ ಪನಿ ಪಮ ಗಮ ಗ ಸಗಮ ಪ ಪಮ ಪನಿ ಪಮ ಪನಿ ಪಮ ಗಮ ಪ ಸಗ ಸನಿ ಪನಿ ಪಮ ಗಮ ಗ ಸಗಮ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕ ಜಮ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕಡ ದಕ ದಕ ದೀಮ್ ತಕ ಜಮ ಕನ್ನುಲ್ಲೋ ಕನು ಪಾಪೈ ನೀವು
కరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట 1996లో కమల్ హాసన్ గారితో ఇండియన్ తీసిన శంకర్ తన తర్వాతి చిత్రాన్ని రజనీకాంత్ గారితో చేయాలనుకున్నారు. సూపర్ స్టార్ ని కలుసుకుని 3 కథాంశాలు చెప్పారు. వాటిలో మొదటి 2 కథలకు రజనీకాంత్ ఓకే చెప్పారు, 3 కథ వద్దులే అన్నారు. ఆయన అంగీకరించిన 2 కథలు శివాజీ, ఇంద్రన్ టైటిల్స్తో సినిమాలుగా వచ్చాయి. 3 కథ మాత్రం చాలా కాలం స్క్రిప్ట్గానే మిగిలిపోయింది. అది మిస్టర్ ఇండియా టైటిల్ సాధించాలనుకున్న ఓ బాడీ బిల్డర్ మోడలింగ్ వైపు మళ్ళిన కథ. 2015లో దానికి సమయం వచ్చింది. ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై విక్రమ్ అమెజాక్సన్ ముఖ్య తారాగణంగా ఐ పేరుతో చిత్రంగా వెలువడింది. శంకర్తో చిరకాల సాన్నిహిత్యం ఉన్న ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తెలుగులో ఐ మనోహరుడు పేరుతో అనువాద చిత్రంగా వెలువడింది. అందులో హరిచరణ్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన, అనంత శ్రీరామ్ రాసిన పూలనే కునికేయమంట గీతాన్ని ఈ వేదికపై మనకి వినిపించబోతున్నారు ధనంజయ్, హరిప్రియ. తను వచ్చేనంట, తను వచ్చేనంట, పూలనే కునుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. హే అయ్యి అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న, అరే అయ్యి అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే నిన్న. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై, తను విచ్చేనంట, తను వచ్చేనంట, పూలనే కునుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా అయి, ఇన్ని కలల ఫలితమున కలిసి నావు నువ్వు తీయటి ఈ నిజమై. తడి పెదవుల తడు కవనా నవ్వు నవనా, పూలనే కునుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. హే అయ్యి అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న, అరే అయ్యి అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై, తను విచ్చేనంట, తను వచ్చేనంట. శిల్పంలాగా మార్చేసిందా యుగముల కైనా మగనిగా వేణి పొగడాలి
ప్రతి ఉదయాన తనవదనానే నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్య అంటే మరి నేనను అర్థము తెలుసోయి నిన్న ఉన్న తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట. అమృత్ రాజ్ పేరు వినగానే టెన్నిస్ గుర్తుకొస్తుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ అమృత్ రాజ్ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. హాలీవుడ్ లో సైతం సినిమాలు తీశారు. 100కు పైగా చిత్రాలను నిర్మించిన అశోక్ అమృత్ రాజ్ అమృత్రాజ్ సోల్మన్ కమ్యూనికేషన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో భారీ పెట్టుబడితో జీన్స్ తమిళ చిత్రాన్ని 1998లో నిర్మించారు. అనువాద చిత్రాల నిర్మాణంలో ముందుండే ఏఎం రత్నం తమ శ్రీసూర్య మూవీస్ పతాకంపై అదే పేరుతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూపొందించారు. శ్రీ రామకృష్ణ చేత సంభాషణలు రాయించి శివగణేష్ తో కలిసి ఏఎం రత్నం ఇందులో పాటలు కూడా రాశారు. కథానాయకుడు ప్రశాంత్ తో పాటు సహాయ నటుడు నాజర్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. కథానాయిక ఐశ్వర్యరాయ్ పాత్ర ఒక్కటే అయినా కథనంలో భాగంగా 2 పాత్రల్లో నటించారు. అలాగే నిర్మాతలు ఎవరైనా దర్శకుడు శంకర్ తో స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. జీన్స్ లో శివగణేష్ రాసిన హాయిరబ్బా పాటను సినిమాలో ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడారు. ఆ హుషారు పాటను స్వరాభిషేకం వేదిక మీద శృతి చేయడానికి వస్తున్నారు ఎస్పి చరణ్, శృతి.
కథలతో అమెరికాని తిరిగొద్దాం, కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం. మన ప్రేమనే కవి పాడగా చెల్లికి బైరనుకు సమాధినిత్తర చెడగొడగా. గాలికి వయసాయే, నేల తల్లికి వయసాయే, కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు. ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్ నాకేనాక, ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకేనాక. హైరా హైరా లో. ఇప్పుడు మనం వినబోతున్న పాట జెంటిల్మెన్ లో లాగే కాదలన్, అదే ప్రేమికుడు చిత్రానికి కూడా హీరో ఎంపిక విషయంలో ఇబ్బందులు వచ్చాయి. కథకుడిగా శంకర్ ఊహల్లో ఉన్నది వేరు, నిర్మాతగా కేటీ కుంజుమన్ ఆలోచనలు వేరు. హీరో అందంగా ఉండాలి, డాన్స్ బాగా చేయాలి అంటూ శంకర్ కొన్ని పేర్లు చెప్పారట. వాళ్ళెవ్వరూ వద్దు, జెంటిల్మెన్ లో చిక్కుబుక్కు రైలులో అదిరే స్టైలు చూపించిన ప్రభుదేవాని తీసుకుందాము అన్నారట నిర్మాత గారు. శంకర్ కి ఎంత మాత్రం రుచించలేదట, కారణం ప్రభుదేవా అప్పటికి బక్క పల్చగా ఉండేవారు, పైగా గడ్డం, అతగాడిది చాక్లెట్ ఫేస్ కానే కాదు, అసలే నగ్మా పక్కన నటించాలి అన్నారట శంకర్. జనం చూసేది అతడి నాట్యాల్ని, అందచందాల్ని కాదు అని ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేశారట. ఆయన వాదన గెలిచింది. మధ్య తరగతి నృత్య కళాకారుడి పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారు.
అప్పటికి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నటుడు విక్రమ్ ఈ చిత్రంలో ప్రభుదేవాకు డబ్బింగ్ చెప్పడం విశేషం కాగా, ఇందులో ప్రభుదేవా నాట్య విన్యాసాలకు రెహమాన్ సంగీతం తోడైంది, అద్భుతాలు చేసింది. అందులో వైరముత్తు రాసిన ఎన్నవళ్లే అడి ఎన్నవళ్లే పాడిన గాయకుడు ఉన్నికృష్ణన్కి ఉత్తమ గాయకుడిగా జాతీయ బహుమతి లభించింది. రెహమాన్ సారథ్యంలో పాడిన తొలిపాటకే ఆయనకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం విశేషం. తెలుగులో అదే పాటను ఓ చెలియా నా ప్రియసఖియా పల్లవితో రాజశ్రీ గారు రాస్తే ఇక్కడ కూడా ఉన్నికృష్ణన్ గారే పాడారు. అచ్చంగా ఉన్నికృష్ణన్ గారి వాయిస్ అంటూ పాడుతా తీయగాలో బాలుగారి ఆశీస్సులు పొందిన శరత్ సంతోష్ నేటి స్వరాభిషేకం వేదికపై ఆ పాటని మనకి వినిపించబోతున్నారు. వినేద్దామా? మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. కలిమెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నా సఖియా చేజరను నా మనసే ఏ చోటది జారినదో ఆ జడే మరిచితినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనుందే ఓ చలియా నా ప్రియ సఖియా చేజరెను నా మనసే. విధ్వంసం సృష్టించడానికి రోజులు నెలలు అవసరం లేదు. చిటికెలో మీట నొక్కితే అణుబాంబు పేలుతుంది, పెను విధ్వంసానికి తెరతీస్తుంది. అలాగే మంచి ఆలోచనను ఆచరణలో చూపించే విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రజలకు మేలు చేసే దృక్పథం, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అధికార పీఠం మీద ఒక్కరోజు కూర్చున్నా చాలు, అతడి కృషిని గుర్తిస్తారు, 10 కాలాల పాటు పాలించేలా తీర్పు చెబుతారు. ఈ ఆలోచనతో అల్లుకున్న కథాంశమే ముదల్ వన్. అదే తెలుగులో అనువాద చిత్రంగా వెలువడ్డ ఒకే ఒక్కడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా రఘువరన్ ఆ పెద్ద పదవిని ఒకరోజు పాటు నిర్వహించి ప్రజల అభిమానాన్ని చూరగొని చివరికి ఎన్నికల్లో విజయం సాధించిన టీవీ రిపోర్టర్గా అర్జున్ నటించారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఒకే ఒక్కడులో భువన చంద్ర గారు రాసిన ఓ పాపులర్ సాంగ్ అందాల రాక్షసివే అనే పాట. ఈ పాటను సినిమాలో బాలుగారు హరిణి గారు పాడితే ఈ వేదికపై పాడబోతున్నారు ఎస్పీ చరణ్ గారు లిప్సిక. రాక్షసివే గుంటెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పీల్చావే, కొడవలితో కసిగా మనసే కోసావే. అంతాల రాక్షసివే గుంటెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోసావే. గడ్డి మొక్కకు కోత తెలియన బాల కొమరినే కానా, నీటి కొంగను చేప మింగున జరుగున, బయట పోసిన లోన కాసడి శనగ తోటలో మామ, మెలిక తిప్పుతూ కాయలొలిచడి తుంటరి సుమా. రాక్షసివే గుంటెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోసావే. చందురుణ్ణి కంటి పాపలోన తాను ఉంచుకుందు,
తిరిని పట్టుకొచ్చి కాటుకల్లి పెట్టేదనా ఆహా వినుగురులు అంటించి బుగ్గలకు నెగ్గుతేనా గుంటల్లు గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోసావే పర్సనాలిటీ లేదా స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఓ అవలక్షణం. క్షణక్షణానికి మారిపోయే విపరీతమైన మానసిక పరిస్థితి. దర్శకుడు శంకర్ సినిమా రంగంలోకి రాకముందు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఇటువంటి అంశాల గురించి తెగ ఆలోచించేవారట. దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన తర్వాత విభిన్నమైన మానసిక అంశాలతో ప్రయోగాలు చేయాలని ఆయనకు తోచింది. దానికి ఫలితంగా తమిళంలో అన్నియన్ చిత్రాన్ని తీశారు ఆయన. అదే తెలుగులో అనువాద చిత్రంగా వెలువడ్డ అపరిచితుడు. ఇందులో ప్రధాన పాత్రను ఇమేజ్ చట్టానికి లోబడని నటుడి చేత చేయించాలని శంకర్ భావించారు. హావభావాల్ని మెరుపు వేగంతో మార్చేస్తూ దర్శకుడు ఊహించిన విభిన్నమైన మనస్తత్వాల్ని అవలీలగా పలికించగల సమర్థుడి కోసం ఆలోచించారు. వెంటనే స్ఫురించిన పేరు విక్రమ్. 2003లో పితామగన్ చిత్రంలో నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న విక్రమ్తో దర్శకుడు శంకర్కి పరిచయం ఉంది. లోగడ తన కాదలన్, అదే తెలుగులో ప్రేమికుడు చిత్రంలో ప్రభుదేవకు విక్రమ్ చేత డబ్బింగ్ చెప్పించారు కూడా. ఆ పరిచయంతో విక్రమ్కి కథ వినిపించారు. ఒకే పాత్రలో అనేక పాత్రల్ని నటించే అవకాశం లభించిందంటూ విక్రమ్ ఆనందంగా అంగీకరించారట. అపరిచితుడు చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆ సినిమాలో భువనచంద్ర గారు రాసిన ఓ పాటను యేసుదాసు గారు, హరిణి గారు పాడారు. ఆ జీఎం గారి హిట్ సాంగ్ను నేటి స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్స్లో మనకి వినిపించబోతున్న గాయని గాయకులు సునీత గారు, కారుణ్య. జీయంగారి ఇంటి సొగసా, జీయంగారి ఇంటి సొగసా.
సొగస నీ వంటి తరుణి పుడమినలేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడి తోవలపు సులభం కాదే అజ్ఞాన కొంచెం కలిపి హరి విల్లులోని వర్ణాలతి బ్రహ్మే మలిచాడు శత కోటి పూలు తెచ్చి దంట పూలు మలిచాడు నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం జియంగారి ఇంటి సొగస జియంగారి ఇంటి సొగస శేఖర్లో దర్శకుల స్పెషల్లో భాగంగా ఇవాళ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గారు అందించిన సినిమాల్లోని గీతాలు విన్నాం కదా. వచ్చే వారం మరిన్ని మధురమైన పాటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.